హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన భారతదేశం ఎన్నో రహస్యాలకు నెలవు మన దేశంలో ఉన్నన్ని రహస్యాలు ప్రపంచంలో ఎక్కడ ఉండవు మనం ఛాలెంజ్ చేయొచ్చు హిమాచల్ ప్రదేశ్లో రాజ్గఢ్ అనే గ్రామానికి సంబంధించి అక్కడి ప్రకృతి ఓడిలో కోయిలా మాతా మందిరం ఉంది నిజంగా అద్భుతమైన మందిరం అండి మిస్ చేయకుండా ఈ వీడియోని చూడండి మీకే తెలుస్తుంది కోలాసురుడు అనే రాక్షసుని సంహరించిన తర్వాత ఈ మాతకి కోయిలామాత మందిర్ అనే పేరు వచ్చింది ఈ పుణ్యక్షేత్రానికి ఈ మాత కోయిలా మాత ఊళ్ళో వాళ్ళందరినీ అక్కడి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఈ మాత వారిని చల్లగా రక్షిస్తోంది అయితే ఇక్కడ ఒకప్పుడు విపరీతంగా నెయ్యి వచ్చేది ఒక కొండ మీద నుంచి ఆ నెయ్యి పారేది అయితే ఆ నెయ్యి ఎలా అంటే ఒక గిన్నె పెడితే తెల్లారి ఆ గిన్నె మొత్తం నెయ్యితో నిండిపోయేది అలా నెయ్యి వచ్చేది కానీ ఇప్పుడు రావట్లేదు సడన్గా ఆ నెయ్యి ఆగిపోయింది ఎందుకు అలా జరిగింది అనేది కూడా తెలుసుకుందాం అయితే ఒకప్పుడు ఈ మాత అనుగ్రహం కంటే ముందు జరిగిన కథ ఏమిటంటే ఈ ఊళ్ళో రోజుకొక వ్యక్తి చనిపోయేవాడు అక్కడి శ్మశానంలో ఏదో ఒక ఏ మొత్తానికి పక్కన ఉన్న ఊళ్ళ నుంచి కానీ ఈ ఊరి నుంచి కానీ మొత్తానికి ఆ శ్మశానానికి రోజుకొక శవాన్ని తీసుకొచ్చి కాల్చేవాళ్ళు అలా రోజుకో శవం ఖచ్చితంగా వచ్చేది ఇలా రావడం చూసి అలవాటైపోయిన ప్రజలు చివరికి ఒక్కరోజు రాకపోతే తట్టుకుపోయేవాళ్ళు కాదు ఎలా అంటే రోజు శవాలు వచ్చేవి మరి ఇవాళ రావట్లేదేంటా అని టెన్షన్ పడేవాళ్ళు సో అలాంటి తరుణంలో వాళ్ళు ఒక వింత ఆచారాన్ని వాళ్లకు వాళ్లే క్రియేట్ చేసుకున్నారు ఏమిటి అంటే ఒకవేళ ఆ రోజు ఏదైనా శవం రాకపోతే ఊళ్ళో వాళ్లే ఒక గడ్డితో శవాన్ని తయారు చేసి ఊరేగించి దాన్ని గాలబెట్టేవాళ్ళు సో ఇది నమ్మకంగా మారింది కానీ ఈ నమ్మకం విరుగుడు కావట్లేదు జనాలు పిచ్చెక్కిపోతున్నారు ఈ అంతిమ సంస్కారాలు చేసి చేసి అయితే వాళ్ళు ఒక అమ్మవారిని ఏదో రకంగా కోరుకోవాలి అని అనుకుంటుంటే ఇంతలోపు ఆ గుళ్ళో ఉన్న పూజారికి రాత్రి కలలోకి అమ్మవారు వచ్చింది నేను మీ ఊళ్ళో వాళ్ళందరినీ మీ చుట్టుపక్కల గ్రామాలను రక్షిస్తాను మీరు మాత్రం నన్ను ప్రతిష్ఠించి చక్కగా పూజ చేయండి అని ఈ విషయం పొద్దున్నే పూజారి చెప్పినా కూడా ఊళ్ళో వాళ్ళు సరిగ్గా నమ్మలేకపోయారు అయితే వాళ్ళందరూ పూజారిని కూర్చోబెట్టి మరి ఏం చేస్తే బాగుంటుంది అని అంటే ఆ పూజారి నిజంగా అమ్మవారి మాట చెబుతూ ఉన్నాడు ఆ మాటలో భాగంగా ఊళ్ళ వాళ్ళందరూ అడిగారు ఆ పూజారిని అంటే ఆ అమ్మవారిని అడిగారు ఏమిటి మరి నువ్వు చెప్పేది నిజమే అని మాకు ఎట్లా తెలియాలి నీ మహత్యం ఏమిటి నువ్వు మాకు రుజువు చూపెట్టు అంటారు అప్పుడు పూజారిలో ఉన్న ఆ అమ్మవారు అంటారు ఎదురుగా ఉన్న కొండను చూడండి దగ్గరికి వెళ్ళి అని ఆ కొండ దగ్గరికి వెళ్ళారు ఊళ్ళో వాళ్ళు చూస్తే ఆ కొండ మీద నుండి నెయ్యి గారడం మొదలుపెట్టింది అద్భుతం ఎక్కడ నెయ్యి గారడం ఎక్కడైనా చూసారా ఆస్ట్రేలియా అమెరికా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ అజర్బైజాన్ అర్మేనియా ఎక్కడ చూడలేదు అట్లాంటిది ఈ కొండ మీద కోయిలా మాతా మందిరం దగ్గర ఈ కొండ మీద నుంచి నెయ్యి గారడం మనం చూస్తున్నాం సో ఇది అద్భుతమైన చమత్కారం అంటూ మొత్తానికి అమ్మవారిని ప్రతిష్ఠించి రోజు పూజలు చేయడం మొదలుపెట్టారు అయితే ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తి తాను ఆకలి మీద ఉండి ఒక రొట్టెను ఒక రొట్టెను తీసుకొచ్చుకొని నెయ్యి నంచుకొని తిందామని చెప్పి మొత్తానికి ఆ నెయ్యిని ఇట్లా రొట్టెని ఆ కొండకేసి రాకాడు నెయ్యి అంటాలి అని ఆ కొండకు రొట్టెను రాకడం వల్ల మరి అమ్మవారికి కోపం వచ్చిందా తెలియదు ఏం జరిగిందో తెలియదు లేకపోతే అక్కడితోటి ఆ రుణం తీరిపోయిందా తెలియదు కానీ వచ్చే నెయ్యి అంతా మాయమైపోయింది నిజానికి అప్పటి వరకు కూడా అమ్మవారికి పూజకు ఉపయోగించే ఆ నెయ్యి వీలైతే ఇంటికి కూడా తీసుకెళ్ళగలిగే ఆ నెయ్యి అలా కొండకు ఆ రొట్టెను రాకడం వల్ల మాయమైపోయింది ఇప్పటివరకు ఆ నెయ్యి రాలేదంట మరి ఊళ్ళో వాళ్ళు చెప్తారు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మళ్ళీ నెయ్యి ప్రవాహం మొదలవుతుంది ఖచ్చితంగా ఆ అమ్మవారు నెయ్యి ప్రవాహాన్ని అందిస్తారు అని ఆశగా ఎదురు చూస్తున్నారు మరి ఏమిటి ఆ రహస్యం ఎందుకలా జరిగింది తెలియదు కానీ బట్ కోయిలామాత మాత్రం అక్కడ అందరినీ రక్షిస్తూ ఉందండి ఈ మందిరం చాలా ఫేమస్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి